కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గవర్నమెంట్ డాక్టర్ అవతారమెత్తిన ఓ కేటుగాడు 100,000 రూపాయలు విలువ చేసే బంగారపు హారాన్ని తస్కరించాడు. నగరంలోని కామాక్షి జ్యువెలరీ షాపుకు ఫోన్ చేసిన ఆ కేటుగాడు తాను గవర్నమెంట్ డాక్టర్నని, మీ దగ్గర ఉన్న హారాల మోడల్స్ ఫోటోలు తన వాట్సాప్కి పంపిస్తే కొంటానని చెప్పాడు. దీంతో ఆ జ్యువెలరీ షాప్ యజమాని తన వద్ద ఉన్న 3-4 మోడల్స్ పంపగా అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే పేమెంట్ చేస్తానని చెప్పాడు. తీరా ఆసుపత్రికి వచ్చిన జ్యువెలరీ షాప్ యజమాని నుండి హారం తీసుకుని డాక్టర్ రూమ్లోకి వెళ్లిన ఆ కేటుగాడు అటు నుంచి అటు కిటికీ దూకి హారంతో సహా పరారయ్యాడు. ఎంతసేపటికి రూమ్లో నుంచి రాకపోయేసరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆర్పేట సీఐ రవికుమార్ తెలిపారు. మచిలీపట్నం జ్యువెలరీ షాప్ అండి, కామాక్షి జ్యువెలర్స్ అని. మార్నింగ్ 12 గంటల చివరికి ఒక ఫోన్ వచ్చిందండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని, నాకు నెక్లెస్లు కావాలి, కొంచెం వేరే డాక్టర్ పేరు చెప్పి వారు మీ దగ్గరికి వెళ్ళమన్నారు, కొంచెం మోడల్స్ పెట్టండి అని చెప్పని అడిగారండి. అడిగితే మేము కొన్ని నెక్లెస్లు మోడల్స్ పెట్టాము, వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసి దాని ఖరీదులు పెట్టమనంటే అవి పెట్టామండి. దాంట్లో ఒక దాని ఖరీదు తీసుకుంటామండి, మీరు ఆ డబ్బులు మేము ఇక్కడికి పంపించండి, మీ కుర్రాళ్ళు ఎవరన్నా అమౌంట్ ఇచ్చి తీసుకుంటామని చెప్పని రమ్మన్నారు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డాక్టర్స్ రూమ్ దగ్గర ఆయన డాక్టర్ డ్రెస్లో ఉండి, మెల్ల స్టెతస్కోప్ ఉండి, మాస్క్ వేసుకుని ఉండి ఆయన తీసుకున్నారండి. తీసుకుని అక్కడ ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి కొంత డబ్బు ఇస్తాము, కొంత ఫోన్ పే చేస్తామని చెప్పి మాట్లాడి దాన్ని వేరే రూమ్ దగ్గర రండి, నేను తీసుకుని మీకు అక్కడ ఇస్తానని చెప్పని వేరే రూమ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ వస్తువు తీసుకుని తలుపు వేసుకుని తలుపు తీయకుండా వెనకేదో కిటికీలోంచి బయటికి పారిపోవడం జరిగింది. దీన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అని తెలియపరుస్తున్నాము. ఈరోజు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అందు ఒక అతను, ఒక కల్ఫ్రీట్ అతను డాక్టర్ లాగా యాక్ట్ చేసి మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి కామాక్షి జ్యువెలర్స్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అతనికి ఏదో ఒక ఆర్నమెంట్ కావాలి, దాన్ని తీసుకొని రమ్మని చెప్తే ఇతను షాపు ఓనర్ ఎవరైతే వాళ్ళ అబ్బాయి ద్వారాగా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది 17 గ్రామ్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 17 గ్రామ్స్ ఉంది. ఆర్నమెంట్ తీసుకొని వెళ్ళి అతను దాన్ని కొంటానని చెప్పేసి తీసుకొని ఇతను నమ్మించి చైన్ తీసుకొని డాక్టర్గా యాక్ట్ చేస్తూ చైన్ తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది డబ్బులు ఇవ్వకుండా. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అతన్ని తొందరలోనే పట్టుకుంటాము. షాప్ ఓనర్ వచ్చి దుర్గాప్రసాదరావు, ఉదాత దుర్గాప్రసాదరావు అని, ఇతను కామాక్షి జ్యువెలర్స్ ఓనరు, కామాక్షి జ్యువెలర్స్ అన్నది దాని నుంచి.